బ్లాక్బస్టర్ టాక్ తో విజయవంతంగా దూసుకుపోతున్న మెగాస్టార్ వాల్తేరు వీరయ్య. వెల్కమ్ టు సుమన్ టీవీ. నమస్తే సార్. నమస్తే నవీన్. సార్, విశాఖ ఎయిర్పోర్ట్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన పైన జరిగిన దాడికి సంబంధించి, అంటే కొద్దిమంది పేరు పెట్టిన దానికి అప్పుడు ఉన్న ప్రకారం చూస్తే కోడికత్తి కేసు అని చెప్పేసి అంటూ ఉంటారు. సో ఆ కేసుకు సంబంధించి ఇప్పుడు ఒక కీలక అంశాలను బయట పెట్టినట్టుగా తెలుస్తూ ఉంది ఎన్ఐఏ. సో ఏంటి సార్ దాని లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? అంటే ఎన్ఐఏ బయట పెట్టమని కోర్టు అడుగుతోంది. అతను ఆ రోజు హఠాత్తుగా జగన్మోహన్ రెడ్డి అక్కడ విశాఖలో ఉన్నప్పుడు, బహుశా పాదయాత్ర ముగింపు ఏదో సంథింగ్ అటువంటి సందర్భంలో హఠాత్తుగా ఇక్కడ భుజానికి ఇక్కడ గాయమైందని, అది రక్తవసిక్తమైందని, ఎందుకు వచ్చింది, ఇవన్నీ కూడా జరిగినప్పుడు మొదటేమో అతను చాలా అభిమాని, దగ్గరకు అనుకోకుండా వస్తే అతని దగ్గర తగిలింది అని మొదటి కథనం వచ్చింది. శ్రీనివాస్ అతని పేరు, జనపల్లి శ్రీనివాస్. ఇంకా చర్చ పూర్తిగా ముగియకముందే అప్పుడు డీజీపీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఎన్నికల ముందు జగన్కు సింపతి పెంచడం కోసం ఇదంతా చేశారు అతను అని ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ప్రశ్న పిలిచి, అసలు ఎందుకు వెళ్ళిపోయాడు, ఇదంతా ఒక కుట్ర, ఇట్లాంటివన్నీ ఎక్కడ జరుగుతాయి సార్ ఆ పేరు పెట్టింది కూడా అప్పుడు దాన్ని కోడికత్తి కోడికత్తి అన్నారు. అది కోడికత్తె మటన్ కత్తె అనేది పెద్ద చర్చ కాదు. ప్రతిపక్ష నాయకుడైనా ముఖ్యమంత్రి అయినా ఇంకోరైనా ఒక అనుమానాస్పదమైన ఘటన అక్కడ జరిగింది కాదు. అది ఉద్దేశపూర్వకంగా చేశారు కుట్రాన్ని కనుక ప్రభుత్వం భావించి ఉంటే వాళ్ళు ఆ తర్వాత ఏడాది దాకా, ఏడాది కాదు ఒక 6 నెలల అధికారంలో ఉన్నారు, వాళ్ళు అది చేసి ఉండొచ్చు. వాళ్ళు అదేమీ ప్రూవ్ కాలేదు. ఆ శ్రీనివాసన్ ఆయన అరెస్ట్ చేశారు. అప్పుడు జగన్ అక్కడ వాంగ్మూలం వేయకుండా వెళ్ళిపోవడం, హైదరాబాద్కు వచ్చి ఇక్కడ దాని పరీక్షలు చేయించుకోవటం, దాని మీద అప్పుడు ఎక్కువ విమర్శ నడిచింది. రెండోది పోలీసులు ఎందుకు అంత హడావిడి పడాలి, దర్యాప్తు జరగకుండా జరిగిన కొద్ది క్షణాల్లోనే ఇది సానుభూతి నాటకం అని చెప్పడం ఎందుకనే ప్రశ్న వచ్చింది. ఆ తర్వాత వివేకానంద రెడ్డి హత్య ఇది జరిగిన తర్వాత ఈ రెండింటినీ కలిపి మాట్లాడడం అనేది ఎన్నికల్లో ఒక సర్వసాధారణమైన విషయం అయిపోయింది. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక దశలో ఇతన్ని కొంచెం విడుదల చేశారు. ఇతను వేళ సానుభూతి పడడు, ఇదంతా వ్యూహాత్మకంగా జరిగింది అన్నది చాలా కథ నడిచింది. మనం గతంలో చెప్పుకున్నట్టుగా శివాజీ కూడా ఒకసారి నా మా దీంట్లోనే చెప్పారు, ఒక దాడి జరుగుతుంది కానీ శివాజీ చెప్పిన ప్రకారం నాయకుడికి తెలియకుండా జరుగుతుంది. నాయకుడే కుట్ర పని తన మీద చేసుకుంటాడని అందులో లేదు. మొత్తానికి ఇవన్నీ రకరకాల పరిణామాలు జరిగాయి. జగన్ వచ్చిన తర్వాత ఒక కొద్ది రోజులు ఇతను బయట ఉన్నట్టున్నాడు. ఉంటే అప్పుడు వెంటనే అప్పుడు మళ్ళీ కథనాలు వచ్చాయి. చూసారా, బయటకు వచ్చాడు, రాగానే బయటకు వచ్చాడు. దీని మీద ఎక్కువ జరగాలని ఆ తర్వాత ఈ కేసును నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ, ఎందుకంటే విమానాశ్రయాలు అనేవి బేసిక్గా కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉంటాయి, పౌర విమానయాన శాఖ, తర్వాత దానికి సెక్యూరిటీగా వేరే వాళ్ళు ఉంటారు తప్ప రాష్ట్ర ప్రభుత్వానికి పరిమితమైన పాత్ర అక్కడ ఉంటుంది. ఇవన్నీ ఎలా ఉన్నా కానీ ఎన్ఐఏ వేసిన అభియోగం ఛార్జ్షీట్ ప్రకారం తర్వాత అతన్ని మళ్ళీ అదుపులోకి తీసుకున్నారు. ఈ 4 ఏళ్ళుగా అతను జైల్లోనే ఉన్నారు. ఎవరు? ఆ శ్రీను అనే అతను. మీరు చూస్తే యూట్యూబ్ మహత్యం అప్పుడే మొదలైంది. యూట్యూబ్ ఛానళ్ళు అంటే రకరకాల వీడియోసు, రకరకాల ఇవి, అతని వెనక ఆ బొమ్మ ఒకటి, ఈ బొమ్మ ఒకటి, వీళ్ళు ఇట్లా లెక్కలేనంత కథ నడిచింది. ఏదైనా చట్టబద్ధంగా రుజువు కావాలి కదా. ఒకటి, దీని నిజాలు తెలియాలంటే సమగ్ర దర్యాప్తు జరగాలి. నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ లాంటి సంస్థ తీసుకున్నా కూడా ఈ ఒక చిన్న, ఇదేం పెద్ద ఇది కాదు, ఒక అబ్బాయి చేసిన పని, దీన్ని మరి ఇంతవరకు ఎందుకు తెలుసలేదో, అతన్ని ఇంతకాలం కూడా అండర్ ట్రయల్గా విచారణలో ఉన్న ఖైదీగా ఎందుకు పెట్టారో మనకు అర్థం కాదు. గత అక్టోబర్లో మళ్ళీ అతను మనకు రీసర్ఫేస్ అయింది ఈ విషయం. ఆ శ్రీను తల్లి సోదరుడు ముఖ్యమంత్రి కార్యాలయాల దగ్గరికి వచ్చారు. బాధితుడిగా అంటే దాంట్లో గురైనటువంటి ఆయన, రెండోది రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన అనుమతి ఇస్తే అతన్ని విడుదల చేస్తారు బెయిల్కు. కాబట్టి అంటే అవకాశ అపాయింట్మెంట్ దొరకలేదని తర్వాత అప్పటి నుంచి మీడియాలో దీని ఈ స్టోరీస్ కొంచెం మారాయి. ఇదిగో వస్తుంది, అదిగో వస్తుంది అన్నారు. ఈరోజు మళ్ళీ అప్పుడు కింది కోర్టు ఏం చెప్పిందంటే, మీరు హైకోర్టులో ఇదివరకు అప్పీల్ చేస్తే హైకోర్టు మీ బెయిల్ కొట్టేసింది, కాబట్టి కింది కోర్టులో మేము ఇవ్వలేము, మీరు మళ్ళీ హైకోర్టులోకి వెళ్ళి బెయిల్ తెచ్చుకోండి అని బెయిల్ నిరాకరించింది. అప్పుడు జడ్జి అతను ఎవరు పిటిషనర్ తరపు జడ్జి న్యాయవాది, అట్లయితే మీరు కనీసం కేసు అన్న తొందరగా విచారణ పూర్తి చేయండి, అంటే జనవరి 31న కేసు విచారణ ప్రారంభిస్తాము, ఒక 2-3 నెలల్లో పూర్తి చేయండి అంటే
ఫాస్ట్ ట్రాక్లోనే మేము ఫాస్ట్ ట్రాక్లోనే చేస్తామని చెప్పారు. అది మంచి విషయమే. ఎందుకంటే అంటే ఇప్పుడు మళ్ళీ చూస్తే నదులన్నీ సముద్రంలో కలిసినట్టు అన్ని ఘటనలు ఎన్నికల ముందుకు నెమ్మది నెమ్మదిగా ఎన్నికల చివరి ఆరు నెలల్లోకి చేరడం, ఇలాంటి ఈ జాబితా ఇంకా పెరుగుతూ పోతుంది. మీరు గమనించండి, ఈ సంస్థలు అనండి, వ్యవస్థలు అనండి, ఇవన్నీ రకరకాలుగా ఉంటాయి. ఇకపోతే జడ్జి, ఎన్ఐఏ కోర్ట్ జడ్జి, ఎన్ఐఏ అంటే మీకు తెలుసు కదా, నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ, విమానాశ్రయంలో జరిగింది కాబట్టి అక్కడ రక్తంతో సహా కత్తి ఇట్లాంటివన్నీ ఉన్నాయి కాబట్టి పెద్ద కుట్ర ఏమైనా ఉందేమో తేల్చాలి. ఆ బాధ్యత వీళ్ళు చేయలేరు కాబట్టి, రెండోది ఆరోపణలు పక్షపాతాలు ఇట్లాంటివన్నీ ఉన్నాయి కాబట్టి ఎన్ఐఏ చేయాలని ఎన్ఐఏను అడిగారు న్యాయమూర్తి. ఏమని అంటే మీరు ఛార్జ్షీట్లో 50+ నింది వీళ్ళు సాక్షుల పేర్లు చేర్చారు, కానీ ఛార్జ్షీట్లో 1 నుంచి 10-12 వరకు ఉన్న వాళ్ళ వాంగ్మూలాలు లేవు. ఓకే, ఎందుకు లేవు? 1 నుంచి 12 చేశారంటే అందరినీ చేశారంటే అందరినీ చేసామంటే అన్నారు. మరి వాళ్ళు ఏం చెప్పారో మీరు ఎందుకు రాయలేదు అక్కడ? మరీ ముఖ్యంగా బాధితుడు అంటే విక్టిమ్, ఇది ఇక్కడ దాడికి గురైనటువంటి అప్పటి ప్రతిపక్ష నాయకుడు ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ యొక్క వాంగ్మూలం లేదే. కాబట్టి 31 నుంచి మేము విచారణ ప్రారంభిస్తే ఆ విచారణ నాటికి ముఖ్యమంత్రి వాంగ్మూలం కూడా మీరు తీసుకోవాలి. ఓకే, బాధితుడు ఆయన కాబట్టి. జగన్మోహన్ రెడ్డి గారిని కూడా విచారణ, జగన్మోహన్ రెడ్డికి కూడా నోటీస్, అందరికీ నోటీసులు ఇవ్వండి సాక్షులందరికీ, బాధితుడు అలాగే దాడి చేసిన వాళ్ళతో సహా నిజాల తర్వాత తేలుతాయి. కానీ జగన్మోహన్ రెడ్డి కూడా ఆ రోజు హాజరై చెప్పాల్సి ఉంటుంది. ఓకే, జరిగింది ఎన్ఐఏ కోర్టుకు ఎన్ఐఏ కోర్టు, సిబిఐ కోర్టు రకరకాలుగా ఉంటాయి కదా, చెప్పాల్సి ఉంటుంది. అది లేకుండా ప్రధానమైన బాధితుడిని వదిలేసి చేయటం కుదరదని కోర్టు చెప్పింది. ఇప్పుడు మీడియా స్టోరీలో చాలా కీలకమైన అంశం ఏంటంటే హాజరు కావాలని చెప్తున్నారు ఆయన వాళ్ళు. అప్పుడు చంద్రబాబు అదే అన్నారు, విక్టిమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయకుండా వెళ్ళిపోయారు అని. చాలా ఉన్నాయి, మళ్ళీ మనం వెనక్కి వెళ్తే ఇప్పుడు బహుశా ఆ కథలన్నీ మళ్ళీ బయటకు వస్తాయేమో. కానీ ఇప్పుడు ఆయన హాజరు కావడానికి వెంటనే అవ్వచ్చు, బహుశా లేదా సమయం కోరవచ్చు, తీరిక లేదని అలాంటివి మనం చూస్తున్నాం కదా మిగతా వాళ్ళని చూడండి అని. ఏదైనా ఒక మళ్ళీ అది రంగం మీదకి అయితే వస్తుంది. న్యాయమూర్తి ప్రశ్నలు ఎలా ఉంటాయి, ప్రతి వ్యాఖ్యానం కూడా ఇప్పుడు చాలా ప్రాముఖ్యత ప్రముఖంగా ముందుకు వచ్చేటటువంటి అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వారు ఇప్పటికే కొన్ని మాటలు అంటూ ఉన్నారు సార్. అంటే మళ్ళీ ముఖ్యమంత్రి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ఐఏ కోర్టు మెట్లు ఎక్కబోతా ఉన్నారు అని చెప్పేసి, కొన్ని ప్రత్యేక పరిస్థితులను రీత్యా అంటే ముఖ్యమంత్రి కాబట్టి ఆయన కోర్టు మెట్లు ఎక్కవలసిన అవసరం లేదు, వీళ్ళే అధికారులు అక్కడికి వెళ్ళి ఏమైనా వాంగ్మూలం తీసుకునే విధంగా కూడా ఉంటుందా సార్? రెండు విషయాలు ఉన్నాయి. ప్రతిపక్ష నాయకులు మాట్లాడింది ఇంకా నేను చూడలేదు. కానీ ఒకటి ఏంటంటే అడిగారు జడ్జి గారు, నేను ఇందాక చెప్పినట్టు అది ఎన్ఐఏ తరఫున అడ్వకేట్ను, మీరు బాధితుడిని విచారించారా లేదా 1 నుంచి 12 వరకు వాళ్ళు ఇచ్చిన వాంగ్మూలాలు ఎందుకు మీరు ఛార్జ్షీట్లో పొందుపరచలేదు అంటే, మేము విచారణ జరిపాము, ఆ వాళ్ళ వాంగ్మూలం తీసుకున్నామని ఆ లాయర్ చెప్పారు. ఓకే ఓకే, కానీ అక్కడ ఇక్కడ మెన్షన్ చేయలేదు. కాబట్టి ఇప్పుడు దాని మీద కొంత నడవచ్చు, ఆ వాంగ్మూలం ఉన్నది అప్పుడు ఆ సందర్భంలోనే చెప్పిన దానికి ఇంకా ఎక్కువ కదా ఆన్ ది స్పాట్, లేకపోతే ఆ ఇమీడియట్లీ ఆఫ్టర్ దట్ కాబట్టి అది చాలు. మళ్ళీ వచ్చి చెప్పేది అదనంగా ఏం లేదు, కావాలంటే దీన్ని మేము ఒక అఫిడవిట్ రూపంలో సమర్పిస్తాము ఇట్లాంటి మాటలు కూడా చెప్తే చెప్పొచ్చు. ఓకే, రెండవది దానికి ఏమైనా అఫీషియల్ కార్యక్రమాలు ప్రోగ్రాంలో ఆటంకంగా ఉన్నట్టుగా వీళ్ళు చూపిస్తే జడ్జి తన డిస్క్రెషన్ను బట్టి మేము నడిపిస్తూ ఉంటాము పలానా సమయానికి రండి అని కూడా చెప్పొచ్చు. అది ముఖ్యంగా న్యాయమూర్తి యొక్క విచక్షణ అధికారం మీద, ఆయన ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది. అలాగే ప్రభుత్వం ఎలాంటి వాదనలు చేస్తుంది, పైగా ప్రభుత్వం ఏమనుకుంటుంది, ముఖ్యమంత్రి తను వెళ్ళి మళ్ళీ మాట్లాడాలి చెప్పాలని జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటారా, లేకపోతే అది చాలు నా అభిప్రాయం కొత్తగా చెప్పేది లేదని ఆయన అంటారా, ఆయన అంటే మళ్ళీ కోర్టు సాటిస్ఫై అవుతుందా లేదా, దాంట్లో అంత పెద్ద తీవ్రంగా ఎవరు ఉత్సాహపడాల్సిన ఎవరు నిరుత్సాహపడాల్సిన విషయం ఏమి లేదు. దాని చుట్టూ చాలా రాజకీయం జరిగింది, అది జరిగి 5 ఏళ్ళు దాదాపు 5 ఏళ్ళు అయిపోయింది పదవీ కాలం, చాలా మార్పులు ఇవన్నీ కూడా వచ్చాయి కాబట్టి ఈ కాలంలో కావాల్సినంత న్యాయపరమైన కసరత్తు కూడా దీంట్లో జరిగి ఉంటుంది. సో ఏ స్టాండ్ తీసుకొని ఏ స్టేట్మెంట్ ఎంతవరకు చెప్తారు, లేదు ఒక్కొక్కసారి వ్యక్తిగత హోదాలో క్షమించుతున్నాను, దీనికి ఇంత ఆలస్యం ఎందుకు అని చెప్పేసి ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు. మీరు చూడండి, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు 6 నెలల సమయం ఉంది, అప్పుడు దర్యాప్తు వేగవంతంగా లేదు, ఇప్పుడు 4 గంటలు అవుతుంది వీళ్ళు చేయట్లేదు. నేను ఇప్పుడు కీలకమైన విషయం చెప్తున్నా సార్,
విశాఖ విమానాశ్రయంలోనే జగన్ అరెస్ట్ చేయడం కానీ, చంద్రబాబును వెనక్కు పంపించడం కానీ, మంత్రి రోజా వచ్చినప్పుడు ఇటు పవన్ కళ్యాణ్ వస్తున్నప్పుడు రోజాను వాళ్ళని అడ్డుకోవటం కానీ, విశాఖ విమానాశ్రయంలో చాలా ఘటనలు జరిగాయి. వివాదాస్పదమైన అంశాలు అక్కడ చాలా జరిగాయి. ఇప్పుడు దాన్ని భోగాపురానికి మార్చింది అని ఏదో చెప్తున్నారు అనుకోండి, ఆ విషయం పక్కన పెడదాం. ఇదంతా ఇన్నిసార్లు ఎందుకు అక్కడ జరుగుతున్నాయి? నేను మొన్ననే ఆ నగరంలో కీలక బాధ్యత వహించిన పోలీసు అధికారి ఒక ఆయనతో నేను మాట్లాడాను. చాలా జరిగాయి, చెప్పాలని నాటకీయమైనవి. అది పూర్తిగా మన చేతుల్లో ఉండదు కదా అనేది ప్రధానమైనది. అది కేంద్రం చేతుల్లో ఉంటుంది. మరి కేంద్రము అన్ని హంగులు ఉండి వాళ్ళు ఎందుకు పూర్తి చేయట్లేదు? ఇదొక్కటే కాదు, అంతర్వేదిలో రథం దగ్ధమైంది అన్నారు. ఆ కేసు సిబిఐకి అప్పగించారు. ఇలా సిబిఐకి అప్పగించిన వివాదాస్పదమైన ఉద్రిక్తమైన కేసులు ఒక 4-5 ఉన్నాయి. ఇందులో ఏది వాళ్ళు తేల్చారు? కేంద్ర సంస్థలు వీటిని కావాలని నానబెట్టడం, రకరకాలైన వాదనలకు ఆరోపణలకు అవకాశం ఇవ్వడం ఒక వ్యూహమేమో అనిపిస్తుంది. ఇలా అంటే వెంటనే మనం కోర్టును కానీ ఆ సంస్థను కానీ అనడం కాదు, నేను రాజకీయంగా కేంద్రాన్ని మాత్రమే అంటున్నాను. కాబట్టి ఇప్పటికైనా విచారణ అడిగారు న్యాయవాది, తొందరగా అంటే ఒక 2 నెలల్లో పూర్తి చేయండి అని ఈయన అడిగారు. 2 నెలల్లో పూర్తి అవుతుందని నేను అనుకోను, ఎందుకంటే మొట్టమొదట ఇప్పుడు మిగతా విషయాల కంటే ముఖ్యమంత్రి హాజరవ్వాలా వద్దా ఏం దీని మీదకే వస్తుంది కేసు, మనం చూడాల్సి ఉంటుంది. తేల్చాల్సిన అవసరం మాత్రం ఉంది. గత ఎన్నికల ముందున్న కేసులు, ఈ ఎన్నికలు అయిపోతున్నా కానీ వివేకానందరెడ్డిది కూడా సిబిఐ చేతిలోనే ఉంది, ఎందుకు తేల్చాడు? రాష్ట్ర ప్రభుత్వము లేకపోతే ఇంకొక పలానా పార్టీ ఎన్నికల ముందు ఏమైనా వస్తాయో సార్ వాళ్ళు వరుసగా. ఇప్పుడు పివి నరసింహరావు ఉన్నప్పుడు అలాగే కుంభకోణాలు కేసులు అన్నీ వస్తుండేవి. యూపీఏ 2 వరుసగా 2G అని కామన్వెల్త్ అన్నీ వరుసగా వచ్చేవి. రాష్ట్రాల్లో కూడా అంతే. ఇదేదో ఒక మనకు అర్థం కానీ కేంద్ర దర్యాప్తు సంస్థలు వాటి విధానాలు అలా ఉంటాయన్నమాట. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.